ఎంత టైం కేటాయిస్తా ఉన్నారన్న పాయింట్ అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష, ఫస్ట్ వాళ్ళు మాట్లాడారు, ఫస్ట్ వాళ్ళే మాట్లాడారు. ఆయన ఎవరు? పాలకొల్ల ఎమ్మెల్యే రామానాయుడు, తెలుగుదేశం సభ్యుడు మాట్లాడాడు. దాని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. వాళ్ళు చెప్పాల్సినవన్నీ వాళ్ళు చెప్పినారు. ఇంకా ఇటువైపు నుంచి రిప్లై నేను ఒక్కరినే ఇస్తా ఉన్నా. ఇటువైపు నుంచి మా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు. ఆ రిప్లై నేను ఇచ్చే కార్యక్రమం ఏదైతే నేను చేస్తూ ఉన్నానో ఆ రిప్లైని మధ్యలోనే ఆపేసినారు. మధ్యలోనే ఆపేసే పరిస్థితి తీసుకొచ్చేసి నేను కూర్చున్నా. దాని తర్వాత సభను ఆర్డర్లో పెట్టుకోమని చెప్పి మీరు ఇద్దరికో ముగ్గురికో మీరు అవకాశం ఇచ్చినారు. అసలు ఏం జరుగుతూ ఉంది అధ్యక్ష? ఇది ఆయన మళ్ళా అంటాడు, నేను మళ్ళీ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన రిప్లై ఇస్తాడంట. ఎన్నిసార్లు ఇస్తారు అధ్యక్ష? ఇది ఆయన మాట్లాడాడు, మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తా ఉన్నాను. ఆయనకన్నా ముందు ఇంకొక ఆయన మాట్లాడాడు, ఆయన తర్వాత ఆయన మాట్లాడాడు, ఆయన మాట్లాడిన మాట నేను రిప్లై ఇస్తా ఉన్నా. నేను ఒక్కనే ఇటువైపు నుంచి మాట్లాడుతూ ఉన్నా, మళ్ళీ ఆయన లేచి నేను మళ్ళీ రిప్లై ఇస్తానంట. ఏంది అధ్యక్ష ఇది? ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు తానేమన్నా ముఖ్యమంత్రిని తను అనుకుంటున్నాడా? భ్రాంతిలో ఇంకా ఉన్నాడా? నాకు అర్థం కావడం లేదు. ఆ భ్రాంతి నుంచి నువ్వు ఆ భ్రాంతిలో నుంచి ఇంకా తను బయటికి రావడం లేదు అధ్యక్ష. తాను ఇంకా 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్సు ఏదానికి అధ్యక్ష ఇది ఎక్స్పీరియన్సు? కనీసం బేసిక్ రూల్స్ తెలియవు. బేసిక్ తాను ప్రతిపక్ష నాయకుడు అంటే తనకున్న వెసులుబాటు ఏంది? ముఖ్యమంత్రిగా ఇటువైపు ఉన్న వ్యక్తులకు ఉన్న వెసులుబాట్లు ఏంటి అన్న ధ్యాస లేదు. అడ్జర్న్మెంట్ మోషన్ డాడా మూవ్ చేస్తారు. చేసిన తర్వాత మొట్టమొదటిసారి అధ్యక్ష ఇది. ఇంతకుముందు మేము అన్నిసార్లు మూవ్ చేసినా కూడా ఏ రోజు కూడా ఎంత ఇంపార్టెంట్ అంశమైనా కూడా ఏ రోజు కూడా అడ్జర్న్మెంట్ మోషన్ మాకు అవకాశమే లేదు అధ్యక్ష. మేము హుందాగా వాళ్ళు అడిగినారని చెప్పి ఈ టాపిక్ బయటికి రాని అని చెప్పి రైతుల కోసం చర్చ జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన అవాస్తవాలు బయటికి రావాలి అని చెప్పి ఏ రకంగా రూపాయి కాదు 2 రూపాయలు మేము ఇచ్చేసాం కాబట్టి మొత్తం వడ్డీ లేని రుణాలు ఇచ్చేసినట్టుగానే భావించండి అని చెప్పి ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారని ప్రజలకు తెలియాలి కాబట్టి అవకాశం ఇస్తే. వాళ్ళు చేసేది ఏంటి అధ్యక్ష? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ ప్రాబబ్లీ దిస్ హౌస్ నేను చూసినంత వరకు అధ్యక్ష ఇది 5 సంవత్సరాలు నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ఏ రోజు అడ్జర్న్మెంట్ మోషన్లో మూమెంట్ అడ్జర్న్మెంట్ మోషన్ వచ్చినప్పుడు ఏ రోజు కూడా చర్చ జరగల. ఎస్, ఈ జట ఈ బిల్డింగ్లో కొట్టిన తర్వాత నేను వచ్చా. ఈ బిల్డింగ్లోకి వచ్చిన తర్వాత నేనే ప్రతిపక్ష నాయకుడిగా నేనున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు జరగల. ఈ మనిషి ఈరోజు వచ్చి అడిగిన వెంటనే అవకాశం ఇచ్చినాం. అడిగిన వెంటనే అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన చేసేది ఏంటి అధ్యక్ష? పూర్తిగా మిస్యూస్. ఆయన మాట్లాడాడు, ఆయనకన్నా ముందు తెలుగుదేశం నుంచి ఇంకొక ఆయన మాట్లాడాడు. వీళ్ళు మాట్లాడిన తర్వాత నేను రిప్లై ఇస్తా ఉన్నా. రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళా లేచి నాకు మళ్ళీ నేను రిప్లై ఇస్తాను అంటాడు. అది ఏమనుకుంటున్నాడు అధ్యక్ష? ఆయన ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడా, లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడా? ఆయనకే అర్థం కావడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి ముఖ్యమంత్రి. మళ్ళీ దానికి తోడు ఒక వ్యక్తిని నవ్వు. ఎందుకు నవ్వుతున్నావో నీకే తెలియదు. అవునవును, ఎందుకు నవ్వుతున్నావో నీకే అర్థం కావడం లేదు అధ్యక్ష. ఇదే అధ్యక్ష, మళ్ళీ వడ్డీ లేని రుణాల పేరుతో పొదుపు సంఘాలు అక్క చెల్లెమ్మలను ఎలా మోసం చేశాడు అధ్యక్ష? అధ్యక్ష, రూరల్ సెక్టర్లో అధ్యక్ష పొదుపు సంఘాలకు సంబంధించి ఆగస్టు 2016 నుంచి 0 వడ్డీ పథకం పూర్తిగా 0. అక్షరాల 2,303 కోట్లు రూరల్ సెక్టర్లో బాకీలు. అర్బన్ సెక్టర్ అధ్యక్ష, ఏప్రిల్ 2016 నుంచి 0 వడ్డీ అన్న పథకం 0. 732 కోట్లు బకాయిలు లేదు. అసలు పథకమే లేదు, అది వాళ్ళు కట్టుకున్నారు ఇంకా వడ్డీలు. అక్షరాల 3,36 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు ప్రభుత్వం 0 వడ్డీ అన్న పథకం ద్వారా ఇవ్వాల్సిన సొమ్ము. మరి ఆగస్టు 2016 నుంచి ఏప్రిల్ 2016 నుంచి పూర్తిగా ఎగరగొట్టేస్తే మరి ఈ పథకాలు ఉన్నాయనా, ఈ పథకాలు లేవనా? దాని అర్థం ఏంటి అధ్యక్ష? ఒకవేళ పథకమే నిజంగానే ఉంటే రైతులకు సంబంధించి 11,000 కోట్ల రూపాయలు ఆయన ఇవ్వకపోవడం పథకం ఉన్నట్ట, మరి పథకం లేనట్ట?
సిమిలర్లీ పొదుపు సంఘాలకు సంబంధించి, అక్క చెల్లెమ్మలకు సంబంధించి 3,036 కోట్ల రూపాయలు ఈయన సున్నా వడ్డీ పథకం కింద ఈయన ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఆ సొమ్మును ఇవ్వకపోతే ఆ పథకం ఉన్నట్ట, సున్నా వడ్డీ అన్న పథకం లేనట్ట. ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ పథకాలను నడుపుతూ, ఈ పథకాలనే ఉన్నాయని, ఈ పథకాలు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయని, రైతులకి పథకాల ద్వారా మేలు అప్పటికే జరిగిపోయిందని, పొదుపు సంఘాల చెల్లెమ్మలకు మంచి జరిగిపోయింది అని చెప్పి అవాస్తవాలు అబద్ధాలు చెప్తా ఉన్నది ఎవరు అని చెప్పి నేను ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకుని అడగమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఒకసారి టీవీ స్క్రీన్లో అధ్యక్ష మీరు అనుమతిస్తే, ఇదే 184th SLBC మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కొంచెం పైకి లేపాలబ్బా, కొంచెం పైకి లేపాలన్నా, ఇది 184th SLBC 184th SLBC మీటింగ్ అధ్యక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు మార్చి మాసానికి, ఆయన ముఖ్యమంత్రి అయింది మేలోనో జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశాడు, దానికన్నా ముందు 31/3/2014 SLBC 184th SLBC మీటింగ్, దాంట్లో వ్యవసాయ రుణాల అధ్యక్ష 87,612 కోట్ల రూపాయలు అధ్యక్ష వ్యవసాయ రుణాలు. అధ్యక్ష, మరి 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు ఉంటే ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి అధ్యక్ష? 5 సంవత్సరాల కాలంలో ఈయన 15,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆ 15,000 కోట్ల రూపాయలు ఆయన వ్యవసాయ రుణమాఫీ కింద, ఆయన పథకం కింద 5 సంవత్సరాలలో ఇచ్చింది 15,000 కోట్ల అధ్యక్ష. తాను అంటాడు 2009 తాను ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడే మా ఆర్కే చూపిస్తా ఉన్నాడు అధ్యక్ష నాకు. ఆర్కే ఆ మేనిఫెస్టో చూపించారికే ఒక్కసారి ఇట్ ఇచ్చేసేమో నాకు, నా దగ్గరికి వచ్చేసేసరికి 2019 మేనిఫెస్టో అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. ఏమంటాడు అధ్యక్ష ఈ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో? ఇదే చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టో 2019. ఏమంటాడు అధ్యక్ష? హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా 5 నెలల్లో పూర్తిగా అమలు చేశాం. మేనిఫెస్టోలో చెప్పిన అనేక అంశాలను కూడా నెరవేర్చాం, చెప్పని అనేక అంశాలను కూడా నెరవేర్చాం అధ్యక్ష. హామీలన్నీ ప్రణాళికాబద్ధంగా 5 నెలల్లో పూర్తిగా అమలు చేశాం. ఎక్కడ అధ్యక్ష? ఏమిటి అధ్యక్ష అమలు చేసింది వీళ్ళు? 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలుంటే 15,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పుకుంటా ఉన్నారు, మిగిలిన సొమ్ము ఏమైంది? ఆ రకంగా సున్నా వడ్డీకి సంబంధించిన 11,600 కోట్ల రూపాయలుంటే కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 11,000 రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే సున్నా వడ్డీ పథకం కూడా అమలు చేసేశాము అని చెప్పి చెప్తా ఉన్నారు. పొదుపు సంఘాలకు సంబంధించి ఎన్నికలకు ముందు ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా ఏదో 2,000 కోట్లు 3,000 కోట్లు ఇచ్చి పూర్తిగా పొదుపు సంఘాలకు మేలు చేసేసాము, ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చేశాము, ఎన్నికలప్పుడు చెప్పిన పొదుపు సంఘాలకు చెప్పిన రుణమాఫీ అన్న పథకం అమలు చేసేసాము అని చెప్పి చెప్పుకునే పరిస్థితిలోకి పోతా ఉంటే చివరకు చూస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన సున్నా వడ్డీ పథకం కింద ఎగరగొట్టిన సొమ్మే 3,036 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇంత దారుణమైన అబద్ధాలు, ఇంత దారుణమైన మోసాలు చేస్తూ ఉన్న వీళ్ళు ఈరోజు అసెంబ్లీలోకి ఇక్కడికి వచ్చి రైతుల మీద ప్రేమ ఉన్నట్టుగా ముసల కన్నీరు కారుస్తూ ఉంటే నిజంగా వీళ్ళు చేస్తున్న వ్యవహార శైలి కానీ, వీళ్ళు పథకాలను అమలు చేసిన తీరును కానీ ప్రజలంతా కూడా గమనించే కార్యక్రమం చేశారు అధ్యక్ష. గమనించినారు కాబట్టి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇదే వ్యవహార శైలిని వీళ్ళు ప్రదర్శిస్తూ పోతే అధ్యక్ష 23 అసెంబ్లీ వచ్చాయి అధ్యక్ష, రేపు ఎలక్షన్లు వచ్చేసరికి 23 కాస్త 13 స్థాయిలోకి పడిపోయే పరిస్థితి కూడా త్వరలోనే ఉంది అధ్యక్ష అని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంతటి దారుణంగా వీళ్ళు ఈ మాదిరిగా చేస్తూ ఉంటే వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటి అధ్యక్ష? చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా పథకాలను అమలు చేస్తున్నాడు అని చెప్పి మనం మేము చెప్తే, ఇంత దారుణంగా నువ్వు పథకాలు అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు రాజీనామా చేసి పోతారా అని చెప్పి అడిగితే ఏమంటారు? ప్లే చేస్తారా? ఏమని ప్లే చేస్తారయ్యా మీరు? ఏమని ప్లే చేస్తారయ్యా? 100,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట
తమ్ముడు ఇయ్యలేదు మీరు అని చెప్పి చెప్తే, 100,000 రూపాయలు ఇవ్వాల్సిన చోట మీరు రూపాయి ఇవ్వలేదు అని చెప్పి చెప్తే, రూపాయి కాదు 2 రూపాయలు మేము ఇచ్చాము కాబట్టి 100,000 రూపాయలు ఇచ్చినట్టుగానే భావించండి అని చెప్పి నిర్మోహమాటంగా నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉంటే, మళ్ళీ మీరు రాజీనామా చేసుకోవాలా, మీరు అక్కడే కూర్చోవాలా అని చెప్పి ఒక్కసారి మీరందరూ కూడా మీ గుండెల మీద మీరు చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక్కటంటే ఒక్కటి కూడా చిత్తశుద్ధి లేదు, ఒక్కటంటే ఒక్కటి కూడా మనస్ఫూర్తిగా రైతులకు మంచి చేయాలి లేకపోతే మహిళలకు మంచి చేయాలి అన్న ఆరాటం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా రాజకీయాలు ఎలా చేయాలి, దీన్ని ఎలా వక్రీకరించాలి, ఎలా ట్విస్ట్ చేయాలి అన్న ఆలోచనే తప్ప మంచి చేయాలి అన్న ఆలోచన ఏ కోశాన కూడా లేని ఇటువంటి వ్యక్తుల మధ్య ఇవాళ శాసనసభ జరుగుతూ ఉందని అంటే నిజంగా బాధపడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది అధ్యక్ష చెప్పాల్సినటువన్నీ నేను చెప్పాను అధ్యక్ష, ఇంతకన్నా ఈ సబ్జెక్టు మీద చెప్పాల్సిన పని లేదు. ఇక మళ్ళీ ఇదే సబ్జెక్టును మళ్ళీ ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళా చెయ్యి పైకి లేస్తూ ఉంది అటువైపున, ఆ చెయ్యి పైకి లేస్తూ ఉన్న దానికి ఖచ్చితంగా కత్తిరించాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళు కత్తిరించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకు కారణము అని అంటే ఫస్ట్ మొట్టమొదటిగా మాట్లాడింది వాళ్ళు, దానికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు మాట్లాడింది రామ్మూర్తి నాయుడు. ఆయన పేరు ఏం పేరు? పాలకొల్లు ఎమ్మెల్యే రామనాయుడు. ఏం పేరు? ఏం పేరు? రామానాయుడు. రామానాయుడు గారు మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట్లాడారు. మీరు మాట్లాడిన తర్వాత రిప్లై ఇస్తూ నేను మాట్లాడా. నేను మాట్లాడిన తర్వాత నేను ఒక్కనే నా తరపు నుంచి మాట్లాడా. మీ తరపు నుంచి మీరు ఇద్దరిని మాట్లాడిచ్చారు, మళ్ళా మధ్యలో మీకు సరిపోరు, ఇద్దరు సరిపోరు అని చెప్పి పక్కన ఒక ఆయన ఇంత లావుగా ఉన్నాడు, ఇంత ఎత్తుగా ఉన్నాడు, ఒక ఆయన పక్కన పెట్టుకున్నాడు, మళ్ళీ ఆయనతో మాట్లాడిచ్చారు, అది కూడా సరిపోదు అన్నట్టుగా మళ్ళీ ఇట్లా ఏలైతే చూపిస్తూ ఉన్నారు ఇంకోసారి కావాలని. నిజంగా కుక్క తోక వంకర అని అంటారు. ఏ మాత్రం కూడా మీకు బుద్ధి జ్ఞానం అనేది మాత్రం ఎప్పుడూ కూడా రాని పరిస్థితిలో ఈ సభ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు రాబోయే రోజుల్లో మీకు బలమైన మొట్టికాయలు వేస్తాడు, ప్రజలు మీకు రాబోయే రోజుల్లో గట్టిగా మొట్టికాయలు వేస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. దయచేసి ఈరోజు బడ్జెట్ ఉన్న సందర్భంగా లెటర్స్ గో ఫర్ ఏ క్వశ్చన్. ఐ థింక్ ఎనఫ్ అండి, దిస్ ఎనఫ్ డిస్కషన్ ఆన్ దిస్ సబ్జెక్ట్. అందరూ కూడా పూర్తిగా వచ్చింది క్లారిటీ, ఫర్దర్ మళ్ళా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి లీడర్ ఆఫ్ ది హౌస్ క్లారిఫికేషన్ ఇచ్చారు, ఇంకా ఫర్దర్ మళ్ళా డిస్కస్. లెట్ ఇస్ నాట్ వేస్ట్ ద టైం, ప్లీజ్ లెట్ ఇస్ గో ఫర్ క్వశ్చన్ అవర్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ అధ్యక్ష, మొదటి ప్రశ్నకు లేదండి, బి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. నో, సీఎం గారు క్లారిఫికేషన్ ఇచ్చారు, ఇంక దీని మీద నో ఫర్దర్ డిస్కషన్. ఆన్సర్ చెప్పాను, ఏ ప్రశ్న లేదండి, మినిస్టర్ మీచువల్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తమం కాదు, సీ ప్రశ్న ప్రశ్న ఉత్తమం కాదండి. పీజీవీఆర్ నాయుడు, పీజీవీఆర్ నాయుడు అయిపోయింది, ఓవర్ ఓవర్ ప్లీజ్. పీజీవీఆర్ నాయుడు మీరు మాట్లాడతారా క్వశ్చన్కి రిప్లై? నో నో అయిపోయింది. సీఎం హాస్ గివెన్ క్లారిఫికేషన్. నో ప్లీజ్ ప్లీజ్, అవులాంగ్ అవులాంగ్, దేనికైనా సరే పద్ధతి ఉంటుంది, కూర్చోండి. నో కాదు కాదు, పీజీవీఆర్ నాయుడు మాట్లాడతారా? పీజీవీఆర్ నాయుడు మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి, మీరు మాట్లాడారు కదా, మాట్లాడారు ప్లీజ్. నో 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 నో, ఐఎమ్ నాట్ అలవింగ్ దిస్, ఐఎమ్ నాట్ అలవింగ్ దిస్. మీరు పీజీఆర్ నాయుడు గారు మాట్లాడతారా? నెక్స్ట్ ఎల్ఏక్యూ నెంబర్ 75, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెవెన్యూ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెవెన్యూ సిహెచ్ రామచంద్రారెడ్డి.